కాదు ర్యాప్లు వరద మాతో ముద్దు బిట్ట ర్యాప్లో నా నేను దిట్ట సూడ మాకు గట్ల గిట్ట నోటి మాట ఎంత తీట పగ వాడికి చెప్పినాను నేను టాట టాట ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది నాది ఒకే మాట అమ్మ ఒడిలో నిద్రిస్తూ విన్నాను చోళ పాట మంచి కథలే విన్నాను మా నాన్న నోట హైదరాబాద్ రేపులకు అడ్డాగా మార్తోందా? మృగాళ్లలో మార్పు రాదా? ఎన్కౌంటర్లు జరిగినా శిక్షలు పడ్డా కామాంధుల్లో భయం పుట్టడం లేదా? గత 5 రోజుల్లో భాగ్యనగరంలో జరిగిన సంఘటనల్ని చూస్తే అవే అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లో రోజుకో అత్యాచారం కలకలం రేపుతోంది. 5 రోజుల్లో 5 అత్యాచార ఘటనలు భయాన్ని గొలుపుతున్నాయి. ఈ 5 సంఘటనల్లో మైనర్ బాలికలే బాధితం. అయ్యో దేవుడా చూస్తున్నావుగా, చిన్న పిల్లని కూడా వదలకుండా వెంటబడి రేపు చేసి గుంతు నలిమి చంపుతున్నారే, నరక యాతన చేసి చేసి చంపుతున్నారే. భరతమాత ఆడబిడ్డ రూట్ల పైన నడవాలంటే సేఫ్ లేదు. ఆడబిడ్డను చూసిన వాడిని కత్తి పట్టి గొంతు మీద నరిగేయాలి. అది చూసి లోకమంతా మార్పు రావాలి. ఆడపిల్లని కనాలంటే సమాజంలో భయం ఉంది. ఎందుకంటే భయం వెనక ఆడపిల్లని పీకుతుండే మృగాలున్నాయి. భరతమాత అమ్మ నీకు వందనం, అమ్మ భరతమాత తల్లి నీకు వందనం. ఆడపిల్లను చూసేటప్పుడైనా గుర్తు తెచ్చుకోరా నీ కన్న తల్లిని. ఆడపిల్ల మీద పడి దక్కి దక్కి నరక యాతన చేసినప్పుడైనా గుర్తు తెచ్చుకో భరతమాత ఆడబిడ్డని. భరతమాత చిట్టి తల్లి భూమి మీద అడుగు పెట్టి కామాంధుల వల్ల పడి నూరేళ్ళు నిండిపాయే. భరతమాత అమ్మ నీకు వందనం తల్లి, భరతమాత అమ్మ నీకు వందనం. యాతన చూసి చూసి నువ్వు రేళ్ళు నిండిపోయే. భరతమాత అమ్మ నీకు వందనం. భరతమాత అమ్మ నీకు వందనం.